ఆపేది ఊరుకో ఎన్ని సంవత్సరాలైనా నేను ఆపను ఆపండి ఆపను ఆపండి పోరా కుక్క బా ఇంతకాలానికి ఒకరిని డైరెక్ట్ గా తిట్టగలిగా పోరా కుక్క ఆపండి ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ ఆపండి ఈ ప్రీ వెడ్డింగ్ ఏంటి బాలింతరాల్లాగా వచ్చావు ఇదంతా కట్టుకొని కుక్క గడ దుమ్మండి తెచ్చారు ఎందుకు ఎందుకు ఆపాలి బాయ్ కమ్ హియర్ లైట్ లోకి రా కుక్క కాదండి అదుందా అండి అదుందా ఏంటి ఏంటి అది అంటే స్తంభం గానీ లేకపోతే గోడ గానీ ఉందా చిచ్చి అంటే ఈ హోటల్ పేరు పార్క్ హయత్ అయితే నువ్వు పార్క్ అనుకుంటున్నావా ఇది కాదు ఇక్కడ గోడలు స్తంభాలు లేవు నువ్వు ఖాళీ చేసి బయలుదేరు నేను ఎవరో తెలుసా నువ్వు కుక్కవి నేను కుక్కని పోరా కుక్క అవకండి ఇదికి ఆయన ఏరి ఎవరైనా సప్తగిరి గారా నీకు అన్యాయం చేసింది ఆయన కాదు మరి ఆయన ఎవరో తెలుసా భీమ్స్ గారు ఆయన కూడా కాదు ఈయన ఎవరో తెలుసా ఆయన బ్రహ్మాజీ గారు అలియాస్ మా మామయ్య గారు మా మామయ్య ఆయన కాదు ఆగు ఈ పిచ్చి కుక్క ఎలాగో తెలియలేదు మీకైనా లేదా మామయ్య గారికి ఆ పాట ఏంటి అసలు ఓకే చెప్పు ఇంతకి మా ఆయన ఎవరో తెలుసా ఇంకెవరు ఆయన మామయ్య గారు అన్నావుగా అంటే సంజయ్ గారు మా ఆయనే అంటే ఈ సినిమాలో స్టోరీ కన్నా ముందు నీతో పెళ్లి అవునా నిన్ను పెళ్లి చేసుకున్నాడా నన్ను పెళ్లి చేసుకొని ఇప్పుడు ఇప్పుడు వేరే అమ్మాయి తగులుకుంటున్నాడు అలా మాట్లాడకూడదు కుక్క అయినా డీసెంట్ భాషలో నువ్వు మాట్లాడు ఇప్పుడు నీకు ఏం కావాలో చెప్పు నా పెళ్లి ఎంత గ్రాండ్ గా జరిగిందో నా విడాకులు కూడా అంతే గ్రాండ్ గా జరగాలి నీ పెళ్లి అంత గ్రాండ్ గా జరగడం వల్లే విడాకులు జరుగుతున్నాయి నీకు అర్థమవుతుందా అది కాదు మరేంటి ఆయన వచ్చి నాకు ప్రపోజ్ చేయాలి ఎవరైనా మా ఆయన సంజయ్ గారు అదంతా అయిపోయిందిగా మీకు విడాకులు కదా ఖచ్చితంగా కావాలి ఎందుకు విడాకులు ఎంత గ్రాండ్ గా ఉండాలంటే నేను చాలా హ్యాపీగా ఉండాలి నా విడాకులు అంత బాగా జరిగినందుకు విడాకులు ఇప్పిస్తాను కానీ ఇప్పుడు ప్రపోజల్ కావాలి సంజయ్ సంజయ్ ఒక్కసారి వచ్చి ప్రపోజ్ చేయి బా నిజంగా ఎంత ముద్దుగా పిలిచిందండి కుక్క అయినా సరే చెప్పొద్దు దొంగ ప్రపోజ్ అంట సంజయ్ అయినా సంజయ్ నువ్వు ఈ ఆ కుక్క కన్నా ముందు ఈ కుక్క ఎన్ని కుక్కలు అసలు బయట చెప్పకూడదు ఓకే ప్రపోజల్ అంటే చేస్తా ఆయన నాతో ఉన్నా గానీ ఎప్పుడు ప్రణవితోనే ఫోన్ లో కొరుకుతా కొరుకుతా అని తెగ మాట్లాడేవాడు పక్కనున్న నన్ను మాత్రం వదిలేసేవాడు అది నీతో ఉండి అది అలవాటు అయింది నువ్వు కొరికి 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 కొరుకుతా కొరుకుతా అంటున్నాడు సంజయ్ నాకు కొద్దిగా ప్రపోజ్ ప్లీజ్ కొద్దిగా ప్రపోజ్ ఎస్ ఐ లవ్ యూ నువ్వు కూడా ఐ లవ్ యూ ఐ బాబా యూ టు ఇది చాలా ఇంక ఎలాగో ప్రపోజ్ సీన్ అయింది కదా ఒక మంచి డ్యూయట్ సాంగ్ ఏంటిది అసలు కిరాణా కొట్టుకొచ్చి కందిపప్పు తర్వాత పెసరపప్పు కావాలన్నట్టు అది కాదండి పెళ్లికి ముందు ఎలాగో డ్యూయట్ సాంగ్స్ ఉన్నాయి కదా ఓకే ఆ సాంగ్ అంటే ఒకసారి ప్లే చేస్తే ఒకసారి డ్యూయట్ వేసుకుంటాడంట ప్లీజ్ మాకు డిస్టర్బెన్స్ మైకులు పట్టుకోరా